हेलमेट है नया करोना యొక్క ఉద్రృతి కొద్దిగా తగ్గడం జరిగింది దీనికి కేవలం ప్రజల యొక్క సహాయ సహకారము అత్యవసరమైనటువంటి శాఖల పనితీరు ప్రజల్లో వచ్చేటువంటి అవేర్నెస్ దీనివల్ల కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నియమాలు ఉన్నాయో గుంపులుగా తిరగకుండా ఉండటము భౌతికంగా దూరం పాటించడము మాస్కులు లేదా శానిటైజర్లు వాడటము వీటన్నిటి కూడా తగు జాగ్రత్త తీసుకుంటూ అదే విధంగా మనిషికి మనిషి దూరంతో పాటుగా వీలైనంత వరకు మాత్రమే అత్యవసర సమయాల్లో మనం వెళ్ళాలి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కర్ఫ్యూ యొక్క నియమ నిబంధనలు కొద్దిగా సరళించడం జరిగింది ఉదయం 6 నుంచి 2 గంటల ప్రాంతం మధ్యలో ఏదైతే ఉందో ఆ సమయంలో మాత్రమే మనకి అత్యవసరమైన నిత్యావసరమైన వస్తువులను కొనుగోలు చేయాలి అదే విధంగా మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ యొక్క నియమ నిబంధనలు పాటించి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలి దయచేసి ప్రజలందరికీ మనవి ఏంటంటే ఇప్పటివరకు ఏ విధంగా అయితే మీరు సహాయ సహకారాలు చేసి మరి కరోనా యొక్క కట్టడికి అందరం ఒకనొక సహకరించి ముందుకు వెళ్ళాము రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరాలు పాటిస్తూ గుంపులుగా చేరకుండా ఉండి అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా అదే విధంగా ఆరోగ్యం పట్ల మెడిసిన్ పట్ల ప్రకృతి పట్ల సరైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ మీరందరూ కూడా మళ్ళీ సహకరించండి అదే విధంగా పరిశుద్ధ కార్మికులు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి మరి పాత్రికే మిత్రులు కానివ్వండి ప్రజలు ఏ విధంగా సహాయ సహకారం అందిస్తారో వారందరికీ కూడా సహాయ సహకారం అందించి కరోనా యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ కర్ఫ్యూ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ మరి కరోనాని దూరం చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నమస్కారం।